విజయం విజయంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర సదస్సును విజయంతం చేద్దాం, విజయంతం చేద్దాం. వర్దిల్లాలి ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వం, వర్దిల్లాలి 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 ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వం, వర్దిల్లాలి వర్దిల్లాలి విజయవంతం చేద్దాం రాష్ట్ర సదస్సును, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం రాష్ట్ర సదస్సును, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. నమస్కారం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పార్టీ కోదండరామ్ గారి నాయకత్వంలో సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా రాష్ట్రంలో 9.5 సంవత్సరాలుగా ఒక నియంత కేసీఆర్ యొక్క ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా చర్మగీతం పాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి అంశాలపైన, మనకు రావాల్సినటువంటి నీళ్ల వాటాపైన, ఉద్యోగ విభజనపైన, అనేక అంశాలపైన ఈ నెల 21వ తారీఖు నాడు హైదరాబాద్లో తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన హామీలో తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి నీటి వాటా కానీ, ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఉద్యోగ విభజన కానీ, ఇలా అనేకమైనటువంటి అంశాలపైన తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సు కోదండరామ్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నాగర్ కర్నూలు పట్టణంలో ఈ యొక్క సదస్సుకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందని, ప్రజల సంక్షేమం కోసం 6 గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసే విధంగా తెలంగాణ జనసమితి పార్టీ వారిపైన ఒత్తిడి కూడా ఉంటుందని, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ జనసమితి పార్టీ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలియడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఎలక్షన్లో తెలంగాణ జనసమితి పార్టీకి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్లలో కానీ, ఎమ్మెల్సీలు కానీ, కొన్ని ఏదైతే ప్రభుత్వంలో భాగస్వామ్యం తెలంగాణ జనసమితి పార్టీని చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా కోదండరామ్ గారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కూడా ఇంకొక 1-2 రోజుల్లో ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ సమాజం తరపున నాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కోదండరామ్ గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి కూడా తీసుకోవాలని చెప్పి నాగర్ కర్నూలు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని కోరడం జరుగుతుంది. కోదండరామ్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఒక ప్రభుత్వానికి ఉద్యోగస్తులకు, ఏదైతే నిరుద్యోగులకు, అన్ని రకాలమైనటువంటి ఉద్యోగస్తులకు ఒక వారధిగా కోదండరామ్ గారు పనిచేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలి, కోదండరామ్ గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ సదస్సులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలుగా వైఫల్యం చెందినటువంటి అంశాలను ప్రజల దృష్టికి ఏ విధంగా అయితే తీసుకుపోయినామో, రేపు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని కూడా ప్రజల దృష్టికి తీసుకోబోతున్నాం. కేవలం మందిరాల పేరు మీద రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి, గత 10 సంవత్సరాలుగా వాళ్ళు కూడా ఎలాంటి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసినటువంటి ఒక పరిస్థితి లేదు. ఏదో తూతూ మంత్రంగా గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప, మేజర్గా తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు విభజన హామీ చట్టాల్లో
పెట్టినటువంటి అనేకమైనటువంటి అంశాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ తుంగలో దొక్కడం జరుగుతుంది. దానిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీ, మళ్ళీ చావు బతుకులున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోసే విధంగా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుంటుందని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి మేము గతంలోనే చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. రేపు కూడా వీళ్ళు బహిరంగంగా కాకుండా లోపాయికారికంగా బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది. ఏది పనిచేసినప్పటికీ కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా 17 పార్లమెంటుకు మినిమం 12కు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ఇప్పటికే సర్వేల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ప్రజలందరూ కూడా ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన, ఇప్పుడున్నటువంటి బీజేపీ పైన ఒక ఏమంటారు ఒక విరక్తి చెందినటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిందే. కృష్ణా జలాలు మన తెలంగాణ ప్రాంతం అన్నిటి కూడా, మన పాలమూరు అంతా కూడా సస్యశ్యామలం కావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీళ్ళు వస్తాయని భావిస్తే కేసీఆర్ ఏమో జగన్మోహన్ రెడ్డి నీళ్లు తరలించకపోతున్నా అలాయి బలాయి చేసుకున్నాడు తప్ప కృష్ణా జలాలపైన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమో న్యాయమైనటువంటి వాటాను పంచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము బీజేపీ పార్టీని, ఈ తెలంగాణ జనసమితి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఆనాడు విభజన హామీ చట్టాల్లో కృష్ణా జలాల్లో తెలంగాణ కావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటాను తేల్చాలి, ఉద్యోగ విభజన పూర్తి చేసి ఉద్యోగస్తులు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను మొత్తం తెలంగాణకు వెనక్కి పంపాలని, అదేవిధంగా పెండింగ్లు ఉన్నటువంటి సంస్థల యొక్క ఆస్తులు అనేకం కూడా ఈరోజు పెండింగ్లో ఉండడం జరుగుతుంది. ఆ దాని నుంచి మనకు రావాల్సినటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో అదంతా కూడా రాకుండా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆస్తుల యొక్క పంపకాలు జరిపి ఆస్తుల నుంచి రావాల్సినటువంటి నిధులన్నిటిని కూడా వెంటనే విభజించాలి. అదేవిధంగా రాష్ట్రంలో హార్టికల్చర్ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, బయ్యార బుక్ ఫ్యాక్టరీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ తక్షణమే ఏర్పాటు చేయాలని తెలంగాణ జనసమితి పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క నియంత కేసీఆర్ ప్రభుత్వాన్ని దించినటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా జేజేలు తెలియజేస్తూ రాష్ట్ర విభజన హామీలు అమలు కేంద్ర ప్రభుత్వ వివక్షతపై ఈ నెల 21వ తారీఖున హైదరాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో ఈ యొక్క తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర సదస్సు నిర్ణయించడం జరుగుతుంది. ఆ సదస్సు తర్వాత పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఊరూరా వాడవాడ తీసుకుపోయి రాష్ట్రంలో కేసీఆర్ను ఏ విధంగా అయితే గద్దె దింపినామో, రేపు కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా తెలంగాణ జనసమితి పార్టీ కార్యాచరణ ఉంటుంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో తెలంగాణ జనసమితి పార్టీ ఆలోచనలు అన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీకి అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.